కనపడలేదంటే ఎవరో చెప్పారు ఏదో ఆరోగ్యం బాగాలేదంటే దేవుని ప్రార్థించాను, సీరియస్గా ప్రార్థించాను. ఎందుకంటే రేపు మీ అధికారంలోకి వచ్చినాక మా పవర్ చూడాలి కదా, మా రోజా ఉండాలి కదా. రేపు ఎటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, రేపు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు మా కర్త మా చూడాలి కదా. నువ్వు ఏమైపోతే భయపడ్డా నేను, దేవుని ముక్కున్నా నిజంగానే. రేపు రెండు మంచి రోజు చూసి అల్లికలు కొబ్బరికాయలు కొడతా, నువ్వు ఆరోగ్యం తిరిగి వచ్చినందుకు. మా పెద్దలందరూ ఆరోగ్యంగా ఉండాలి, మా జనసేన పరిపాలన చూడాలి, మా హోదా చూడాలి, మా ఉందాతన చూడాలి, మా సత్తా చూడాలి. మీరు చూపిస్తాం కాబట్టి జబర్దస్త్కి రెడీ అయిపో. మళ్ళీ నువ్వు ఆల్రెడీ రెడీగా ఉన్నట్టున్నావు, ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నేను ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి ప్రజలకి మేము ఇంటికి వెళ్ళి తెలియజేస్తాం. ఇంకోసారి ఇన్స్పైర్ అవ్వాలంటే నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతాం, కానీ మీ నాయకులు ఇన్స్పైర్ అవ్వం. ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, ఆయన దగ్గర ఏమి లేవు. అక్కడ నాలుగున్నర